పెట్టుబడుల కోసం విదేశాలకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు హైదరాబాద్ రానున్నారు. అమెరికా దక్షిణ కొరియా పర్యటనల కోసం ఈ నెల 3న రాష్ట్ర బృందం వెళ్లింది. మొదట అమెరికా వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం సుమారు 50కి పైగా బిజినెస్ మీటింగ్లు, 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంది. ప్రముఖ బహుళ జాతి సంస్థలు రాష్ట్రంలో విస్తరణకు, కొత్త కేంద్రాలు నెలకొల్పేందుకు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయి. అయితే పర్యటనలోని భాగంగా ముఖ్యమంత్రి బృందం యాపిల్, గూగుల్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలలో పాటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. అమెరికా పర్యటనలో 31,532 కోట్ల పెట్టుబడులను సాధించినట్లుగా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనలో 19 కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. వీటి వల్ల రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే అమెరికా నుంచి దక్షిణ కొరియాకు వెళ్లి రాష్ట్ర బృందం గత 2 రోజులుగా పలువురు పారిశ్రామికవేత్తలతోటి చర్చించింది. హ్యుండాయ్ మోటార్స్, కొరియా టెక్స్టైల్స్ పరిశ్రమలు సమైక్య ఎల్ఎస్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపాయి.